ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలు నేను వాటి వల్ల వేయదలుచుకోలేదు. మీ ఊర్లే ఉన్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇండియాలో ఎక్కడ కూడా రైతు బీమా లేదు. ఇవాళ నా రాష్ట్రంలో గతంలో తిప్పలబడ్డం కాబట్టి, చెట్టుకోవలు గుట్టకోవలు అయినాం కాబట్టి, బతకలేక హైదరాబాద్ పోయి ఆటోలు నడిపినాం కాబట్టి, ఆ దుఃఖం నాకు తెలుసు కాబట్టి ఇవాళ రైతు బంద్ ఇచ్చుకుంటా ఉన్నాం, రైతు బీమా ఇచ్చుకుంటా ఉన్నాం. కేసీఆర్ ఉన్నంత వరకు దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడనే మనవి చేస్తా ఉన్నా. అవి ఆపన్నట, అవి ఉచితాలట. ఇవేమో ఉచితాలు కానీ కార్పొరేట్ గద్దలకు వాళ్ళకు నుక్సాన్ వచ్చిందనే పేరు చెప్పి, వాళ్ళకి నష్టం వచ్చిందనే పేరు చెప్పి 14 లక్షల కోట్లు ఇచ్చిండు ఇదే నరేంద్ర మోడీ. 14 లక్షల కోట్లు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తే ఈ దేశంలో సంవత్సరానికి ఖర్చు అయ్యేది 145,000 కోట్లే. 14 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు కార్పొరేట్ గద్దలకు ఇయ్యేస్తుంది కానీ వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేమా మోడీ గారు? దీనికి నీ సమాధానం ఏంది? మునుగోడులో ఓట్లు అడిగే ముందు దయచేసి బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. గమ్మత ఏంటంటే గాయి గాయి గత్తర గత్తర ఢిల్లీ నుంచి వచ్చిరి దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరి, దొరికి ఇప్పుడు జైల్లోనే ఉండ్రి. ఎవడో కూడా వచ్చి తలమాసినోడు తడిబట్టలతో ప్రమాణం చేస్తావా? ఇంకోటి వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా? ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా. కేసు న్యాయస్థానాలలో ఉన్నది, రేపు తేల్తుంది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేసిన అంటారు, అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్న సూచనప్రాయంగా, నిన్న మొన్న మీరు టీవీలలో చూసారు కదా అది గింతే, కానీ దొరికిన దొంగ గింతున్నది. ఢిల్లీ పీఠమే దుమ్ము దుమ్మురేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజులలో అవన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటి వేళ్లతో పీకేసి బంగాళాఖాతంలో ఇసిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు, భారతదేశానికి నిష్కృతి లేదు. ఈ మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, ఈ పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు ప్రజాస్వామికంగా గెలిచిన ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా కూలగొట్టేటువంటి దుర్మార్గులను తన్ని తరిమేయకపోతే, సాగనంపకపోతే దేశం బాగుపడదు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని నేను చెప్తా ఉన్నా. ఎటువంటి పోరాట యోధులు పుట్టింది, ఎటువంటి ఎర్రజెండా ఉద్యమాలు నడిచిన నల్గొండలో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ధర్మభిక్షం గౌడ్ గారు, ఆరుట్ల కమలాదేవి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆనాటి నల్గొండ జిల్లాలో సాకలి ఐలమ్మ గారు, దొడ్డి కొమురయ్య గారు, రావి నారాయణ రెడ్డి గారు, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు నడయాడిన నేల ఈ నేల, ఎన్ని పోరాటాలు చూసిన నేల. ఈ నేలను కూడా ఆగం చేద్దామని ఇటువంటి చైతన్యం ఉన్న గడ్డ మీద కూడా వచ్చి పాముల్లాగా వచ్చి మనల్ని గాయిగా చేసే ప్రయత్నం చేస్తారు. మీ అందరికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, బలవంతంగా మన మీద రుద్దబడ్డ ఈ మునుగోడు ఎన్నిక వాళ్ళకి చెంపపెట్టు కావాలి, కనువిప్పు కావాలి. ఊరికే తమాషలకు కాకుండా కాదు, వామపక్ష టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా 20 ఏళ్లలో, గత 20 ఏళ్లలో నేను సభ మాట్లాడలే. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు. నేను వస్తుంటే బాధతో వచ్చిన ఇక్కడికి వచ్చే ముందు ఏం తప్పు చేసినట్టు జగదీష్ రెడ్డి గారు, ఎందుకు పంపించారు ఇక్కడి నుంచి ఆయనను, ఎందుకు నిషేధించారు ఆయన? ఆయన గుండాగిరి చేసిండా, ఎవరైనా కొట్టిండా, దౌర్జన్యం చేసినామా? అసలు టీఆర్ఎస్కి ఆ చరిత్ర ఉందా? వామపక్షాలకు ఆ చరిత్ర ఉందా? ఏం దౌర్జన్యం చేసినామని? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేము చేసుకుంటున్నాం. ఈరోజు ఆ బాధ ఉంది. వీటన్నిటికీ జవాబు 3వ తారీఖు దాకా దయచేసి అప్రమత్తులై ఉండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా ఈ చైతన్యాన్ని ఇట్టే కాపాడి బ్రహ్మాండంగా శాంతియుతంగా హింసకు పోకుండా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, నాకు అన్ని తెలిసినాయి. బ్రహ్మాండమైన పద్ధతిలో ఇప్పుడు నేను వస్తే మా సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఎన్నిక గెలిచిపోయినామండి, ఎలక్షన్ ఏం లేదు, ఓటు వడవడేయాల్చమని చెప్తా ఉన్నారు. బ్రహ్మాండమైన మేరతో మీరు గెలిపిస్తూ ఉన్నారు కానీ దుర్మార్గ రాజకీయాలు చేసే వాళ్ళకు
పెట్టుబడిదారులకు చేసే వాళ్ళకు మన వడ్లు కొనమని మనం పోతే యాసంగలు దగ్గర నూకలు అయితే తీసుకోమంటే మీరు నూకలు తినురు తెలంగాణ అంటారు నూకలు తినన్నా మనం ఎప్పుడైతే మనం నూకలు తినమన్నాడో ఈ ఎలక్షన్లలో వాని తోకలు కత్తిరియాలి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి తెలంగాణలు నూకలు తినుండి అని మళ్ళా వచ్చి సిగ్గు లేకుండా తెలంగాణని ఓట్లాడుతారా అంత అమాయకులమై మనం ఇయ్యన్నా చాలా ప్రలోభాలు పెడతారు మందుగుండు సామాగ్రి ఇస్తారు ఇంటికి తులం బంగారం అంటారు మనం ఎత్తుకున్న పిల్ల మూకుల సీమిడింటే తుడుతారు మూడు తారీఖు తర్వాత ఎవడన్నా కనబడతాడా మళ్ళా గిదే బాబాకర్ రెడ్డి గిదే కేసీఆర్ గిదే సిపిఐ జెండాలే ఉంటే ఎవడు ఉండడు గెలిచినట్టే ఏడబడతారో ఏమైనా అయ్యకూడదు దొరకది నాలుగు తారీఖు నాడు పొద్దుగాలు నేను వస్తా వాళ్ళని ఉంటారా ఎవరు ఉండడు కనిపించాడు పెద్ద ఇక్కడ దొంగలు అక్కడనే గప్చుప్ మూడు తారీఖు దాకా ఆగమాగం అడిపడివి గాయి గాయి గత్తర గత్తర ఈత దయచేసి జనం గత్తర కావద్దు గోల్మాల్ కావద్దు మనకు చైతన్యం ఉంటే వాళ్ళ ఆటలు సాగాయి ఈ స్వార్థ శక్తుల నుంచి పెట్టుబడిదారుల నుంచి ఈ దోపిడీగాల నుంచి దేశాన్ని రైతులను కార్మికులను అందరినీ కాపాడుకొని ముందుకు పోతేనే మనం బ్రతుకుతాం కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా మునుగోడు బిడ్డల్ని మీ బిడ్డగా తెలంగాణ బిడ్డగా మీ ప్రాజెక్టు కంప్లీట్ చేసే బాధ్యత నాది చెండూరు డివిజన్ చేసే బాధ్యత నాది మీకు 100 బెడ్ హాస్పిటల్ ఇచ్చే బాధ్యత నాది మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది అవి చిన్న పనులు పెద్ద కాని కోరికలు కావు మీకు వెంట వెంటనే ఫలితాలు కూడా కనపడతాయి కాబట్టి దయచేసి మంచి సామాన్యమైన వ్యక్తిగా ప్రజల మధ్య ఉండే వ్యక్తిగా ప్రజల వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని వారి కారు గుర్తు మీద ఓటేయాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. చల్లబడ్డరైందే జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.